Hi viewers, welcome to Global Online Classes YouTube channel. Irozu subject pedagogy of English. Pedagogy of English. Angla Bodhana Shastra. Seated lo samananga mari sentence lo passage ఇస్తూ ఉంటారు ప్యాసేజ్ ఇస్తారు ప్యాసేజ్ రూమ్ సెంటెన్స్ ఇస్తారు ఆ సెంటెన్స్లో కొన్ని ఫ్రేజ్ మరియు క్లాజ్లను గుర్తించమని అంటారు ఆ గుర్తించాలా అనేది చాలా కొద్దిగా మనకు కష్టమైన పరిస్థితి ఎందుకంటే ఎప్పుడైతే మనము ఫ్రేజ్ తర్వాత క్లాజ్ గ్రామర్ గురించి మనము స్పష్టంగా తెలుసుకుంటాము క్లియర్గా అవగాహన కలిగి ఉంటాము అప్పుడు మాత్రమే మనము ఒక సెంటెన్స్ లోని లేదంటే ఒక ప్యాసేజ్ లోని ఫ్రేజ్ గాని క్లాజ్ గాని మనము గుర్తిస్తాం మరి ఫ్రేజ్ మరియు క్లాజ్ గుర్తించాలి ఏ విధంగా మనం అందులో గుర్తించాలి ఫ్రేజ్ అంటే ఏంది యాక్చువల్గా మనము ఫ్రేజ్ అంటే ఏంటి దాని యొక్క నిర్వచనం ఏంది చూడండి ఫ్రేజ్ అనగా కర్త కానీ క్రియ కానీ లేని కొన్ని అర్థమునిచ్చు కొద్ది అర్థమునిచ్చు పదముల సముదాయమును ఫ్రేజ్ అంటారు ఫ్రేజ్ అంటే పదముల సముదాయం ఉంటుంది కానీ అందులో కర్త క్రియ ఉండరు దానిని మనం ఫ్రేజ్ అంటాం మనం సెంటెన్స్లో ఎప్పుడైతే మనం సెంటెన్స్లో ఫ్రేజ్ గుర్తించమని అంటాడో గుర్తించాలన్నప్పుడు మనము గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఆ ఫ్రేజ్లో కర్త కానీ క్రియ కానీ లేకుంటే ఒకటే మాటల సముదాయం ఉంటే మనము దాన్ని ఏమనుకోవాలంటే దిట్ ఈస్ ద ఫ్రేజ్ అని మనము గుర్తుంచుకోవాలి తర్వాత మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము ఒక సెంటెన్స్లో ఎగ్జాంపుల్స్ చూద్దాము ఉజ్వల్ ఎక్స్పెక్ట్స్ ఏ ప్రైజ్ ఉజ్వల్ ఎక్స్పెక్ట్స్ ఏ ప్రైజ్ ఇదొక వాక్యం ఈ వాక్యంలోని పదములు గమనిస్తే మనం ఏమిటంటే ఏ ప్రైజ్ అనేది మీరు అండర్లైన్ చేసుకోండి ఏ ప్రైజ్ అనేది ఒకటి పదము మాత్రమే ఓకే పదము మాత్రమే తర్వాత నెక్స్ట్ ఒక సెంటెన్స్ మనం చూద్దాం ఒక వాక్యంలో మనం చూద్దాం ఉజ్వల్ ఎక్స్పెక్ట్స్ టు గెట్ ఏ ప్రైజ్ ఉజ్వల్ ఎక్స్పెక్ట్స్ టు గెట్ ఏ ప్రైజ్ ఇందులో మనం చూసినట్లయితే ఇందులో ఫ్రేజ్ ఉంది మొదటి వాక్యంలో మనము ఓన్లీ పదం మాత్రం కనిపించింది ఈ రెండవ వాక్యంలో మనం చూసినట్లయితే ఇందులో మనకు ఫ్రేజ్ కనిపిస్తుంది ఫ్రేజ్ అనేది ఏదంటే మీరు అండర్లైన్ చేసుకోవడం కింద టు గెట్ ఏ ప్రైజ్ అనేది ఫ్రేజ్ చూడండి ఇక్కడ టు గెట్ ఏ ప్రైజ్ అనేది ఇది ఫ్రేజ్ అంటే పదాల సముదాయము ఇందులో కర్త లేడు తర్వాత క్రియ లేడు కనుక ఇది ఫ్రేజ్గా మనము గుర్తిస్తాం తర్వాత మరి అదేవిధంగా క్లాజ్ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి ఫ్రేజ్ క్లాజ్ ఈ రెండు కూడా సిమిలర్గా అంటే ఒకే రీతిగా ఉంటాయి కనుక మనము వాటిని గుర్తుపట్టాలంటే కొంచెంగా మనము మన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు మాత్రమే మనం వాటిని గుర్తించగలుగుతాం అంటే సెంటెన్స్లో క్లాజ్ను కూడా గుర్తించమని అడగవచ్చు చూడండి ఇంకో సెంటెన్స్ మనం చూద్దాం ఉజ్వల్ ఎక్స్పెక్ట్స్ దట్ హీ విల్ గెట్ ఏ ప్రైజ్ ఉజ్వల్ ఎక్స్పెక్ట్స్ దట్ హీ విల్ గెట్ ఏ ప్రైజ్ దీని అర్థం ఏమంటే ఉజ్వల్ కానీ బహుమానము పొందుతానని కనిపెట్టుకొని ఉన్నాడు ఉజ్వల్ బహుమానము పొందుతానని కనిపెట్టుకొని ఉన్నాడు ఇందులో చూస్తే దట్ హీ విల్ గెట్ ఏ ప్రైజ్ ఇందులో మీరు సెంటెన్స్ రాసుకుంటే ఇంట్లో అండర్లైన్ చేసుకోవాలి దట్ హీ విల్ గెట్ ఏ ప్రైజ్ దట్ హీ విల్ గెట్ ఏ ప్రైజ్ అనేది క్లాజ్ అయితే మనం ఫస్ట్ సెంటెన్స్లో మనం చూసినప్పుడు ఏ ప్రైజ్ అనేది ఒక పదం మాత్రమే రెండవ సెంటెన్స్లో చూసినట్లయితే ఉజ్వల్ ఎక్స్పెక్ట్ టు గెట్ ఏ ప్రైజ్ ఇందులో మనం చూసినట్లయితే టు గెట్ ఏ ప్రైజ్ అనేది ప్రైజ్ పదాల సముదాయము తర్వాత అందులో కర్త కర్మ లేడు అంటే నౌను లేదు వర్బ్ లేదు
మీరు ఒకసారి రాసుకున్న తర్వాత మీరు గమనించండి. తర్వాత థర్డ్ సెంటెన్స్ మనం చూస్తే ఉజ్వల్ ఎక్స్పెక్ట్స్ దట్ హీ విల్ గెట్ ఏ ప్రైజ్. ఓకే, ఇందులో మనం చూస్తే క్లాస్, ఇందులో మనం చూస్తే కర్త ఉన్నాడు, తర్వాత వర్బ్ కూడా ఉంది. కర్త ఏముందండి, హీ అనేది మనకు కర్త, నౌన్. గెట్ అనేది వర్బ్. మనము ఇందులో చూస్తాం ఈ విధంగా మనము వాక్యములైన సెంటెన్స్ను మనం కొన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు మనము ఫ్రేజ్ కానీ క్లాస్ కానీ గుర్తించవచ్చు. అయితే ఫస్ట్ సెంటెన్స్లో పదం మాత్రమే కాదు, పదం మాత్రం అన్నప్పుడు మనకి ఎటువంటి అది అర్థాన్ని ఇవ్వదు. కొత్త పదం మనము మాట్లాడినట్లయితే ఎవరికి కూడా అర్థం కాదు. రెండవ సెంటెన్స్లో మనం చూస్తే ఉజ్వల్ ఎక్స్పెక్ట్ టు గెట్ ఏ ప్రైజ్ అనేది, టు గెట్ ఏ ప్రైజ్ అనేది ప్రేజ్ అంటే పదాల సముదాయము. ఇందులో కర్త ఉండడు, తర్వాత కర్మ ఉండడు, తర్వాత ఉండదు, తర్వాత దీన్ని మనం ప్రేజ్ అన్నాం. అంటే ఇది పదాల సముదాయం కానీ ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వదు. చూడండి, టు గెట్ ఏ ప్రైజ్ ఏమని అర్థం ఇస్తుందా? టు గెట్ ఏ ప్రైజ్ అంటే బహుమానం పొందుటకు. మనకు ఎవరికి చెప్పినా కూడా అది అర్థం కాదు. తర్వాత అదేవిధంగా క్లాస్లో చూస్తే మనకు ఉజ్వల్ ఎక్స్పెక్ట్ దట్ హీ విల్ గెట్ ఏ ప్రైజ్, దట్ హీ విల్ గెట్ ఏ ప్రైజ్ అంటే అతడు బహుమానము పొందుతాడని కనిపెట్టుకొని ఉన్నాడు. ఇది పూర్తిగా అర్థాన్ని ఇస్తుంది. అంటే ఫస్ట్ సెంటెన్స్లో పదం మాత్రమే ఉంది, రెండవ సెంటెన్స్లో పదాల సముదాయం ఉంది, కర్త లేడు, క్రియ లేదు, కనుక దట్ ఈస్ ప్రేస్. తర్వాత మూడవ చూస్తే ఇట్లా పదాల సముదాయమే కానీ పూర్తి అర్థాన్ని ఇస్తుంది. తర్వాత అందులో హీ గెట్ అనేది వర్బ్ ఉంది, తర్వాత నౌన్ కూడా రెండు ఉన్నాయి. కనుక ఇప్పుడు మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, పదాల సముదాయం ఉండి పూర్తి అర్థాన్ని ఇవ్వకపోతే అందులో కర్త కానీ కర్మ కానీ లేకపోతే దట్ ఈస్ ద ఫ్రేజ్, దాని మనం ఫ్రేజ్. తర్వాత ఒక పదాల సముదాయం ఉండి అందులో కర్త క్రియ ఉండి పూర్తి అర్థాన్ని ఇచ్చేదాన్ని మనము క్లాస్ అంటాం. అంటే నౌ వీ కెన్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రేజ్ అండ్ క్లాస్. సెంటెన్స్లో వాక్యంలో ఫ్రేజ్ను మనము గుర్తించాలంటే మూడు మనము గుర్తుపెట్టుకోవాలి, మూడు అంశాలు మనము గుర్తుపెట్టుకోవాలి. మాటల ఒక సెంటెన్స్లో మాటల సముదాయాన్ని చూడాలా, మూడు లక్షణాలు ఉంటాయి మాటల సముదాయము. దానికి కొంత అర్థం ఉంటుంది కానీ పూర్తి అర్థము ఉండదు. ఫ్రేజ్కు దానికి ఒక కర్త కానీ క్రియ కానీ ఉండవు. ఈ మూడు మనం ఒకవేళ గుర్తుపెట్టుకొని ఇచ్చిన సెంటెన్స్లో కొంత జ్ఞానయుక్తంగా మనం పరిశీలిస్తే ఇట్లా ఆ సెంటెన్స్లో ఫ్రేజ్ ఎక్కడ ఉన్నదని మనము గుర్తు పట్టవచ్చు. ఇవి మనము జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. లుక్ అట్ దిస్ బోర్డ్ హియర్ యు కెన్ సీ త్రీ సెంటెన్సెస్. ఇక్కడ ఈ బోర్డ్ మనం చూసినట్లయితే టైటిల్ వచ్చేసి మనకు ఫ్రేజ్ క్లాస్. ఇక్కడ మూడు సెంటెన్స్ వాక్యాలు ఇవ్వబడ్డాయి. చూడండి, మొదటి వాక్యము విజువల్ ఎక్స్పెక్ట్స్ ఏ ప్రైజ్, రెండవది ఉజ్వల్ ఎక్స్పెక్ట్స్ టు గెట్ ఏ ప్రైజ్, మూడవది ఉజ్వల్ ఎక్స్పెక్ట్స్ దట్ హీ విల్ గెట్ ఏ ప్రైజ్. ఈ మూడు ఇట్లా మనం ఒకవేళ మీరు ఈ మూడు వాక్యాలను క్షుణ్ణంగా గమనించినట్లయితే అందులో మీరు ఈజీగా పదం పోయేది ఉంది, తర్వాత ఫ్రేజ్ ఎక్కడ ఉంది, తర్వాత వచ్చేసి క్లాస్ ఎక్కడ ఉంది అనేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇక్కడ చూడండి. ఉజ్వల్ ఎక్స్పెక్ట్స్ ఏ ప్రైజ్, ఈ ప్రైజ్ అనేది ఓన్లీ పదం మాత్రమే, అది ఎటువంటి అర్థాన్ని ఇవ్వదు. తర్వాత ఫ్రేజ్ చూడండి, ఇక్కడ ఫ్రేజ్ ఉజ్వల్ ఎక్స్పెక్ట్స్ టు గెట్ ఏ ప్రైజ్, ఇక్కడ టు గెట్ ఏ ప్రైజ్ అనేది ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రేజ్. ఎందుకు దీన్ని ఫ్రేజ్ అన్నామంటే ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉన్నాయి, ఇది పదాల సముదాయం. ఈ పదాల సముదాయం ఉంది కానీ ఇది పూర్తి అర్థాన్ని మనకు ఇవ్వడం లేదు. పూర్తి అర్థాన్ని ఇవ్వడం లేదంటే తర్వాత ఇందులో మనమేమనుకున్నాము, మూడు ఇంపార్టెంట్ అంటే లక్షణాలు మనం గుర్తుపెట్టుకోవాలి, అంటే ఫ్రేజ్ని గుర్తుపెట్టాలండి. కనుక ఇంతకుముందే మనము చూసి నేను చెప్పినాను, మీరు విన్నాను.
తర్వాత ఉజ్వల్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ చూస్తే పదాల సముదాయం ఉంది. ఇందులో కర్త లేడు, క్రియ కూడా లేదు, అంటే నౌన్ లేదు, వర్బ్ లేదు, కనుక ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వదు. కొద్ది అర్థాన్ని మాత్రమే ఇస్తుంది, పూర్తి అర్థాన్ని ఇవ్వదు కనుక దట్ ఈస్ ఫ్రేజ్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ థర్డ్ లో మనం చూస్తే ఇక్కడ ఉజ్వల్ ఎక్స్పెక్ట్స్ దట్ హీ విల్ గెట్ ఏ ప్రైజ్. ఇందులో మనం చూస్తే దట్ హీ విల్ గెట్ ఏ ప్రైజ్, ఇక్కడ ఇది కూడా జస్ట్ లైక్ ఏ ఫ్రేజ్ ఓన్లీ, బికాస్ గ్రూప్ ఆఫ్ ద వర్డ్స్ ఆర్ దేర్ దట్, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇవన్నీ కలిసి ఒకటి అంటే పదాల సముదాయం ఇక్కడ ఉంది, కానీ ఇది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. తర్వాత ఇందులో వచ్చేసి కర్త ఉన్నాడు, టికొట్టి అన్నాడు, తర్వాత వర్బ్ ఉంది అంటే క్రియ ఉన్నాడు, కనుక ఇది పదాల సముదాయమే కానీ కర్త ఉంది, క్రియ ఉంది, తర్వాత పూర్తి అర్థాన్ని ఇస్తే దాన్ని మనము క్లాజ్ అని గుర్తు పట్టుకోవాలి. క్లాజ్కు తర్వాత ఫ్రేజ్కు క్లాజ్కు వ్యత్యాసం ఏముంది ఎట్ల గుర్తుపట్టుకోవాలంటే, ఫ్రేజ్లో వచ్చేసి పదాల సముదాయం ఉంటుంది, కర్త కర్మ లేకుండా నౌన్ ఉండదు, తర్వాత క్రియ ఉండదు, దే వోంట్ బి నౌన్ అండ్ వర్బ్, ఇట్ వోంట్ గివ్ ఏ కంప్లీట్ మీనింగ్, దట్ ఇస్ కాల్డ్ ఫ్రేజ్. తర్వాత మూడో ఇందులో వస్తే క్లాజ్ ఎట్లా, క్లాజ్ క్లాజ్ ఎట్లంటే ఇట్ ఇస్ ఆల్సో గ్రూప్ ఆఫ్ ద వర్డ్స్, అంటే ఇది సమాజం పదాల సముదాయమే కానీ, పదాల సముదాయమే కానీ ఇది పూర్తి అర్థాలుస్తుంది, కంప్లీట్ ఇట్ గివ్స్ ఏ కంప్లీట్ మీనింగ్. తర్వాత ఈ దాంట్లో ఈ పదాల సముదాయంలో కర్త నా ఉంటుంది, తర్వాత వర్బ్ కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ వర్బ్ నౌన్ ఈ రెండు ఉన్నాయి, తర్వాత ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కనుక దిస్ ఇస్ కాల్డ్ క్లాజ్. కనుక ఒక సెంటెన్స్ మనకి ఇచ్చినప్పుడు ఆ సెంటెన్స్లో మనము ఫ్రేజ్ కానీ క్లాజ్ కానీ గుర్తుపెట్టాలంటే ఇవి మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎట్లా పెట్టుకోవాలా అంటే ఫ్రేజ్కు, ఫ్రేజు అనేది పదాల సముదాయము, అది పూర్తి అర్థాన్ని ఇవ్వదు, తర్వాత అందులో నౌన్ ఉండదు, వర్బ్ ఉండదు, దట్ ఈస్ ఫ్రేజ్. తర్వాత క్లాజ్ వచ్చేసి పదాల సముదాయము, కర్త ఉంటాడు, కర్మ ఉంటుంది, నౌన్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, కంప్లీట్ అంటే మీనింగ్ను కంప్లీట్ మీనింగ్ను ఇస్తుంది. ఈ మూడు మీరు ఒకవేళ గుర్తుపెట్టుకుంటే గిట్ట మీరు ఈజీగా ఒక సెంటెన్స్లోని ఒక ప్యాసేజ్లోని ఫ్రేజ్ కానీ తర్వాత క్లాజ్ను కానీ మీరు సులువుగా గుర్తించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.